హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు పార్వతీ బ్యారేజీ సుందిల్లా ప్రాజెక్టు వెళ్తున్నాను. సుందిల్లా ప్రాజెక్టు వెళ్ళడానికి ముఖ్యంగా గోదావరి కరి నుండి మంతని రూట్లో మన గుంజపడు గ్రామం ఉంటుంది. ఆ గుంజపడు గ్రామం నుండి లెఫ్ట్కి తీసుకుంటే సుందిల్లా ప్రాజెక్టుకు వెళ్ళే దారి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టుకు వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉంది. మంచిర్యాల జిల్లా నుండి మన ఇంగారం గ్రామం నుండి టేకుమట్ల రహదారి మీదుగా సుందిల్లా ప్రాజెక్టు వైపు వెళ్ళవచ్చు. పార్వతీ బ్యారేజీ సుందిల్లా ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాశీపేట గ్రామంలో ఉంటుంది. సుందిల్లా బ్యారేజీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిలోని నీటిని త్రాగునీరుగా నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సుందిల్లా బ్యారేజీని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది సుందిల్లా పంప్ హౌస్. సుందిల్లా పంప్ హౌస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ క్రింద ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. గోదావరి వరద నీటి ఎల్లంపల్లికి మళ్లించడంలో మరియు వాటిని మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సరఫరా చేయడంలో సుందిల్లా పంప్ హౌస్ కీలకమైనది. ఫ్రెండ్స్, మేడిగడ్డ ప్రాజెక్టులో నీటి ఉధృతి ఎక్కువైనప్పుడు ఆ నీటిని అన్నారం పంప్ హౌస్ నుండి నీరు విడుదలైనప్పుడు అక్కడి నుండి వాటర్ సుందిల్లా బ్యారేజీకి శ్రీపద ఎల్లంపల్లి బ్యారేజీకి పంపడం జరుగుతుంది. ఈ సుందిల్లా బ్యారేజ్ నుండి ఎల్లంపల్లికి నీటిని ఎత్తడం మరియు పంపింగ్ చేయడం సుందిల్లా పంప్ హౌస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అన్నారం బ్యారేజీ నుండి విడుదలైన నీరు సుందిల్లా బ్యారేజ్ దగ్గర నిల్వ చేయబడతాయి. సుందిల్లా బ్యారేజీలో నీటి ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ నీటిని సుందిల్లా పంప్ హౌస్ ద్వారా గోలివాడ పంప్ హౌస్కు ఈ నీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నీటిని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 400 KV సబ్స్టేషన్ పవర్తో అక్కడ ఈ వాటర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సుందిల్లా బ్యారేజ్కి సంబంధించిన పంప్ హౌస్కు సంబంధించిన మోటార్లు, ఇది బాహుబలి మోటార్లు అని కూడా అంటారు. అంటే ఇది రివర్స్ పంపింగ్కు సంబంధించింది. వాటర్ను రివర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సుందిల్లా బ్యారేజీ టెక్నికల్గా మెగా ప్రాజెక్టు వారు దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి టెక్నికల్ పర్సన్గా రాజు గారు అని మాకు తెలిసింది. వారికి థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఈ నీటిని మా తెలంగాణ రైతాంగ ప్రజలకు మీరు నీటిని వృధా కాకుండా మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళేది పార్వతి బ్యారేజీకి. చూడండి ఫ్రెండ్స్, ఇంత బందోబస్తుగా ఈ బ్యారేజీని నిర్మించడం జరిగింది మెగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, 21 జూన్ 2019 నాడు పార్వతి బ్యారేజీని ప్రారంభించడం జరిగింది.
ఫ్రెండ్స్, మనం పార్వతీ బ్యారేజ్కి సంబంధించిన ఆనకట్ట మరియు స్పెల్ వేలు చూడబోతున్నాము. ముఖ్యంగా ఈ ఆనకట్టలో 74 గేట్లు ఉన్నవి. ఇది గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. ఈ స్పెల్ వేలు 41 ఇక్కడ కట్టడం జరిగింది. దీని మొత్తం సామర్థ్యము 8.83 టీఎంసీల నీరు ఇక్కడ స్టోరేజ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఇక్కడ గేట్లు తీసినప్పుడు ఇటుండి వెళ్తాయి వాటర్. చూడండి, వాటర్ రిలీజ్ అయినప్పుడు ఇటుండి వెళ్తాయండి. సమాచారం ఏంటంటే, సింధిల్లా బ్యారేజీ పునాదిని తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు 2 మే 2016 దీనికి పునాది వేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 7,40,000 హెక్టార్లు 18,00,000 ఎకరాల కొత్త భూమికి సాగునీరు ఇవ్వడానికి మరియు ప్రస్తుతం ఉన్న 7,80,000 హెక్టార్లు 18,00,000 ఎకరాల నీటి పారుదల భూమిని స్థిరీకరించడానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు.
చూడండి ఫ్రెండ్స్, పార్వతి బ్యారేజ్కి సంబంధించిన లొకేషన్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ ప్రాజెక్ట్కి చూడడానికి రండి. ఎందుకంటే ఇక్కడి లొకేషన్స్ కొరకైనా కాదు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కొన్ని తెలుస్తాయి. గతంలో శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన వీడియో ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోను కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో లింక్లో అప్డేట్ చేస్తాను, చూడండి. ఇక్కడి వాటర్ శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టుకు సప్లై చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగానికి ఇంత సేవ చేసిన మన కేసీఆర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల వల్ల నీటిని వృధా చేయకుండా మన తెలంగాణలోని ఇన్ని ప్రాజెక్టులు కట్టి నీళ్లను వృధా చేయకుండా మన పొలాల్లోకి మళ్ళిస్తున్న మన పర భగీరథికి, మన కేసీఆర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, నేను ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు వైపుల లొకేషన్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పూర్తి వీడియో మీరు చూడడానికి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఈ పూర్తి వీడియోని మీరు అందరూ చూడండి. ఫ్రెండ్స్, ఈ బ్యారేజ్ ఏరియాలోనే ఒకప్పుడు నీళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఈ బ్యారేజ్ ఏరియాలోని ఫిష్, చేపలు, కొన్ని వేల చేపలు ఇక్కడ రావడం జరిగింది. ఈ సుందిల్ల ప్రాజెక్టు వాటర్ కొట్టుకొని వచ్చాయి. తలలో నిండిపోయిన చేపలను పట్టుకున్నాను. అది ఇదే ప్రా
ప్రవాహంలో చేపలు బాగా ప్రాజెక్టు బందోబస్తు పెంచిన ఈ ప్రాజెక్టు చూడండి, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.